नमस्कार। ఈ రోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్। ఓకే, నెక్స్ట్ మనము నేను నా పరిసరాలకు సంబంధించిన వర్క్ బుక్ లోకి వెళ్దాము। యూకేజీ లో రెండవ పేజీ మనం తినే ఆహారం గురించి చూద్దామా। అది నేను నా పరిసరాల విషయంలోని మనం తినే ఆహారం అంశంలోని యాక్టివిటీ పుస్తకంలో రెండవ అభ్యాసన చూద్దాం। క్రింది బొమ్మలు గుర్తించి సరైన ఆహారంతో గీత గీసి జత చేయించండి। ఒకటి ఇక్కడ మీకు చేయబడింది। ఇక్కడ కిందన్నీ కూడా ఆహార పదార్థాలు ఇచ్చారు। పైన అది ఏ కేటగిరీ, ఏ వర్గం కిందకి వస్తుంది అనేది ఇచ్చారు। మొదటిది పండ్లు, రెండవది కూరగాయలు, మూడవది ధాన్యం। ఈ క్రింది ఇచ్చిన ఆహార పదార్థాలు ఏ వర్గం కిందకి వస్తే దానితోటి మనం జత చేయాలి। పిల్లలు, ఇప్పుడు జత చేద్దాం, చూద్దాం ఎలా చేయాలో చూద్దాం। మీరు చెప్తూ ఉండండి, ఇక్కడ నేను చేస్తూ ఉంటా। పిల్లలు, ఇది ఏంటి? వెరీ గుడ్, అరటిపండు, బనానా। ఇదేంటి, పండ, కూరగాయ, ధాన్యమా? వెరీ గుడ్, పండు। కాబట్టి ఇక్కడ పండు బొమ్మకి జత చేసాము, పండు అనే వర్గానికి జత చేసాము। ఇప్పుడు చూద్దాం ఇదేంటి పిల్లలు। ఆ, వెరీ గుడ్, ఇది పుచ్చకాయ, వాటర్మిలన్। మరి ఇది పండ, కూరగాయ, ధాన్యమా? గుడ్, పండు। కాబట్టి ఇది కదా మనకు పండ్లు కేటగిరీ, ఇక్కడ గీత గీద్దాం। ఇదేంటి పిల్లలు, గుర్తుపట్టారు కదా, వంకాయ, బ్రింజాల్. మరి ఇది పండ, కూరగాయ, ధాన్యమా? కరెక్ట్, కూరగాయ, కూరగాయలు ఇది కదా వర్గం, ఇక్కడ జత చేద్దాం। ఇప్పుడు ఇది చూడండి, గోధుమలు, గోధుమలంటే పండ్లా? నో, కూరగాయల? నో, ధాన్యమా? ఎస్. కాబట్టి ధాన్యాన్ని మనం, గోధుమల్ని మనం ధాన్యాలకి జత చేశాం। ఇక్కడ చూడండి, కొత్తిమీర, కరివేపాకు, ఏంటివి, పండ్లా? నో, ధాన్యమా? నో, కూరగాయల? ఎస్. కాబట్టి ఇక్కడ మనం కూరగాయలకి జత చేశాం। ఇక్కడ చూడండి, ఆలుగడ్డ, ఇప్పుడు మీరే చకచకా చెప్పాలి, కూరగాయలు ఇక్కడికి జత చేశాము। ఇక్కడ చూడండి, జామకాయ, కూరగాయనా, ధాన్యమా? వెరీ గుడ్, రెండూ కాదు, పండ్లు, ఇక్కడ జత చేశాం। తర్వాత క్యారెట్, వెరీ గుడ్, చకచకా చెప్పేస్తున్నారు, కూరగాయ. ఇక్కడ టొమాటో, ఇది కూడా మళ్ళీ కూరగాయనే. మామిడి పండు, మొదటిదా, మధ్యదా, చివరిదా? మొదటిదైనా పండ్లులోకే వస్తుంది, ఇటు జత చేశాం. పాలకూర, వెరీ గుడ్, కూరగాయ. చివరిగా ద్రాక్ష, ద్రాక్ష పండు కాబట్టి పండుకి జత చేశాం। ఈ రకంగా పిల్లలకి వర్గీకరణ కూడా తెలిసిపోయి ఉండాలి, లేనట్లయితే వాళ్ళకి మీరు సహాయం చేస్తూ నేర్పించాలి। ఓకే, ఇది మనకి మనం తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు కదా। పిల్లలు గుర్తుపెట్టారా, పండ్లు ఏంటి, కూరగాయలు ఏంటి? మరి పండ్లు తింటున్నారా? నిన్న కూడా నేను అడిగాను, పండ్లు తింటున్నారా, కూరగాయలు అన్నీ తింటున్నారా? తింటూ ఉంటే వెరీ గుడ్ పిల్లలు, అన్ని కూరగాయలు తినాలి, అన్ని పండ్లు తినాలి, అవన్నీ మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనకు రోగాలు రాకుండా కాపాడతాయి, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మనము ఒకసారి అంగన్వాడీ టీచర్స్, ముఖ్యంగా మీరు సెప్టెంబర్ నెల యాక్టివిటీస్ ఒకసారి చూడండి, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము। మనకి ఈ పుస్తకం ఉంది కదా, ఇందులో మీకు సెప్టెంబర్ కార్యక్రమాలని ఈ విధంగా మీకు టోటల్గా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయనేది ఇవ్వడము జరిగింది। ఆ యాక్టివిటీస్ ఏమున్నాయనేది ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి నెక్స్ట్। సో ఒకసారి చూశారు అని అంటే మీకు సెప్టెంబర్ నెల యాక్టివిటీస్లలో మనము ఈ నెలంతా కూడా రెండు మంచి అలవాట్లు పిల్లలకు నేర్పించబోతున్నాము। ఏమిటవి? మరుగుదొడ్డి ఉపయోగించడము, రెండవది తినే ముందు తిన్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా శుభ్రపరచుకోవడం, ఈ రెండు మంచి అలవాట్లు మనం పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది। తల్లిదండ్రులు ముఖ్యంగా, మేము వీటిపైన మేము చెప్తూ ఉంటాము, మీ పిల్లల చేత ఇవన్నీ ఖచ్చితంగా చేయించేలాగా చూడండి, మీకు సాయంగా అంగన్వాడీ టీచర్స్ కూడా సహాయపడతారు।
అలాగే నెక్స్ట్ నేను నా పరిసరాల సంభాషణలో జ్ఞానేంద్రియాలు మా ఊరు అనే అంశాల మీద మనము సంభాషిస్తాము. పిల్లలతోటి సంభాషణ జరపాల్సి ఉంటుంది. తర్వాత సంసిద్ధతలో అంటే బడికి సంసిద్ధతలో పూర్వగణిత భావనలో అంశానికి వస్తే మనకి సరళీక్రమాన్ని అనుసరించడము ఇదంతా కూడా 3 సంవత్సరాల పిల్లల కోసం చెప్పేటువంటిది. అంటే 4 సంవత్సరాల పిల్లల్ని కూడా ఇందులో కలుపుకొని మాట్లాడతాము. సరళీక్రమాన్ని అనుసరించడము, పూర్తి చేయడము, బరువు తేలిక, ఒకటి ఒకటి జతపరచడము, రంగులు గుర్తించడము, ఆకారాలు గుర్తించడము, ప్రతి దానికి సంబంధించిన అభ్యసన దీపిక అనేది ఉంటుంది. అదే యూకేజీ పిల్లలకైతే 1 నుండి 5 అంకెల పరిచయము, దిద్దడము, దీనికి సంబంధించిన అనేక ఆటలు ఉంటాయి. ఆటల ద్వారా మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంటుంది 1 నుంచి 5. తర్వాత మనకి ఆటలలో 2 ఆటలు ఉంటాయి, దూరడము, గీతపై బ్యాలెన్స్గా నడవడము. అలాగే యోగా కూడా ఉంటుంది. అలాగే మనకి లోపలి ఆటలలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత మనకి శాస్త్రీయ పరిజ్ఞానంలో స్పాంజ్ని నీటిలో ముంచి పిండి చూపడము ఉంటుంది ఇది. ఆ తర్వాత 6వ అంశంలో మనకు సంసిద్ధతలో ఇంగ్లీషుకు సంబంధించిన భాషా పరిచయంలో FGH ఈ అక్షరాలన్నీ మనము పిల్లలకి పరిచయం చేయడము జరుగుతుంది. అలాగే వర్క్ బుక్ కూడా ఉంటుంది. పోతే కథలలో మీకు ఆల్రెడీ సీతాకోకచిలుక కథ చెప్పడం జరిగింది. అలాగే ఏనుగు చీమ కథ కూడా ఉంటుంది. సృజనాత్మకత అంశాల్లో మొగ్గు నింపడము, దీంతోపాటుగా మరికొన్ని సృజనాత్మక అంశాలు కూడా ఈ నెల మనము పిల్లలకు చూపించబోతున్నాము. మీరంతా కూడా నేర్చుకోబోతున్నారు. తర్వాత పాటలలో 3 పాటలు ఉన్నాయి, 2 తెలుగు పాటలు, 1 ఇంగ్లీష్ పాట. అలాగే తెలుగు భాషా పరిచయంలో యూకేజీ పిల్లలకి ఇది, ఇందులో ఐఓఓఔ అక్షరాలు, శబ్ద పరిచయము, ఆకార పరిచయము, దిద్దడము, దాంతోపాటుగా అభ్యసన దీపిక ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఈ సెప్టెంబర్ నెలలో పరిచయం చేయడము జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఒకసారి అంటే ఇదే పుస్తకంలో అంటే మనకి అంటే ఈ ఇది మనకు పేరెంట్స్ కూడా తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. మనకి ఏదైతే ప్రణాళిక పుస్తకం ఉందో, కృత్యాలకు సంబంధించిన పుస్తకం ఉందో, దాంట్లో ఇంత డీటెయిల్డ్గా ఇవ్వడము జరుగుతుంది. మరుగుదొడ్డిని, ఉదాహరణకి మరుగుదొడ్డిని ఉపయోగించడం అనే అంశం తీసుకుంటే టీచరు ఎలా పరిచయం చేయాలి, ఏ ఏ రోజులలో పరిచయం చేయాలనేది కూడా ఉంది. అంటే మొదటి వారము, 2వ వారము, సోమవారము శుక్రవారము ఈ మంచి అలవాట్లకు సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. ఉదయము 9:40 నుంచి 10 గంటల వరకు మంచి అలవాట్లకు సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. అది మొదటి వారము, 2వ వారము ఈ మరుగుదొడ్డిని ఉపయోగించడం సంబంధించిన అంశాలన్నీ మాట్లాడతారు. దానికి అనేక విధానాలు పాటిస్తూ అంటే రకరకాల పద్ధతులలో పిల్లలకు నేర్పించుతాము. అందులో రకరకాలు ఉన్నాయి చూడండి. పాపెట్ ద్వారా పరిచయం చేస్తాము, తర్వాత చిత్రపటాలు చూపించి మాట్లాడతాము. ఇట్లాగ రకరకాలుగా మనము పిల్లలకి ఈ మరుగుదొడ్డిని ఉపయోగించడాన్ని పరిచయం చేస్తాము. ఆ తర్వాత అంశము నెక్స్ట్ చేతులు కడుక్కోవడం అనేది ఉంది. అది ఏ ఏ వారాలలో ఉంది చూడండి, 3-4 వారాలలో ఉంది. సోమవారము, శుక్రవారము ఈ చేతులు కడుక్కోవడం అనేది అంటే ఈ 2 వారాలే నేర్పించడం కాదు, కంటిన్యూస్గా ప్రతి రోజు పిల్లలకి ఈ అలవాటుని వాళ్ళు అలవర్చుకొని ఉన్నారా లేదా పాటిస్తున్నారా లేదా గమనిస్తూనే ఉండాలి. కాకపోతే ఇక్కడ మనం పరిచయం చేస్తాము, ఎందుకు చేస్తాము ఇది, ఇట్లాంటి అంశాలన్నీ పిల్లలకి మనము తెలియజేస్తాము. తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. అంటే నేను నా పరిసరాలకు సంబంధించిన అంశంలో ఈ విధంగా మనం పరిచయం చేస్తాం. జ్ఞానేంద్రియాలు అంశం, ఆ జ్ఞానేంద్రియాలలో కళ్ళు, ముక్కు, అలాగే రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా మనము పరిచయం చేస్తాము. ఉదాహరణకు చూడండి, కళ్ళ గురించి మొదటి వారము మంగళవారము ఒకరోజంతా మనము నేను నా పరిసరాలు సంబంధించిన సంభాషణలో కళ్ళ గురించి చెప్తాము. సో ఇలాగ మనము అనేక అంశాలు పరిచయం చేస్తూ ఉంటాం పిల్లలకి.
సో ఆ పరిచయం చేసేటప్పుడు కూడా మనము రకరకాల విధానాలు పద్ధతుల ద్వారా పరిచయం చేస్తాము. అలాగే అక్కడ అదంతా డీటెయిల్డ్గా ఇచ్చారు చూసారా, అంటే ఒక కళ్ళు గురించి పరిచయం చేసేటప్పుడు పిల్లలకు ఎలా పరిచయం చేయాలి అనేది కూడా అక్కడ ఇచ్చారు. పిల్లలు వ్యక్తిగత శుభ్రతను గమనిస్తూ ప్రశ్నలు వేస్తూ మాట్లాడించాలి, ఆ తర్వాత దినచర్యలో భాగంగా పళ్ళు తోముకోవడం, ఇట్లాగే ఇవన్నీ కూడా చదువుకొని అంగన్వాడీ టీచర్స్ ఈ కంటెంట్ అంతా చదువుకొని ఇందులో అన్నీ పిల్లలకి చెప్పేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి అంగన్వాడీ టీచర్స్. దానికి సంబంధించిన చిత్రపటాలు కూడా సేకరించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే కళ్ళకు సంబంధించిన చిత్రపటాలు సేకరించి పెట్టుకోవాలి. లేదా ఇంకా దాంట్లో ఆ కంటెంట్లో ఇంకా ఏమేమి చెప్పాలి, ఏమేమి చిత్రపటాలు చూపిస్తూ చెప్తున్నారు అనేది చదువుకొని చూసుకొని దానికి సంబంధించిన చిత్రపటాలు రెడీగా పెట్టుకోవాలి. సో దానికి కాను అంగన్వాడీ టీచర్ ఎప్పుడు కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అందుకే మీకు చెప్తున్నాను, ఈ సమయంలో మీరంతా కూడా ఈ రోజున మేము ఏదైతే యాక్టివిటీస్ చెప్పామో వాటికి సంబంధించింది ప్రిపరేషన్స్ చేసుకొని మీరు ఒకటి లేదా రెండు ఇళ్ళకు వెళ్ళి పిల్లలతో ఆ యాక్టివిటీస్ చెయ్యండి అని చెప్తుంది. అందుకోసమే మీకు ప్రాక్టీస్ అవుతుంది. రెండవది, మీరు సంబంధించిన ఏవైతే మనము తయారు చేసుకోవాల్సిన కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రెడీగా పెట్టుకోగలుగుతాము. సో ఈ సమయంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి అంటే కొంతవరకు వెయింగ్ చేయమని చెప్తున్నారు, పిల్లల బరువులు చూడమని చెప్తున్నారు. పిల్లల బరువులు కూడా ఒక ఐదుగురికి మాత్రమే చూడమని చెప్తున్నాము, అంతకంటే ఎక్కువ ఎవరిని చూడమని చెప్పడం లేదు. పిల్లల బరువులు మాత్రం చూస్తే సరిపోతుంది మీకు. అంటే శామ్ పిల్లల్ని గుర్తించమని చెప్పడం జరిగింది, సరే దానికి సంబంధించిన మీకు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారో దాని ప్రకారంగానే గుర్తిస్తారు. ఇంకా మిగతా వాళ్ళని పిలవకూడదు, ఓన్లీ 5 చిల్డ్రన్ అంతే. సో దానికి పెద్ద ఎక్కువ సమయం పట్టదు, గంట గంటన్నర సేపుల్లో మీరు అది కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకేసారి అందరినీ గుంపుగా చేయకండి. ఒకరు వచ్చిపోయిన తర్వాత ఇంకొకరిని పిలిచి ఆ యాక్టివిటీ అనేది చెయ్యండి. సో దాని తర్వాత మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు యాక్టివిటీసు చెయ్యండి. అలాగే ఫోన్ల ద్వారా కూడా పేరెంట్స్ తోటి సంభాషించండి, తల్లిదండ్రులతోటి సంభాషించి మీ పిల్లలకు ఏమేమి చేయించగలుగుతున్నారు, ఎలా చేయిస్తున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మనము ఈ రోజున గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరుగుదొడ్డి ఉపయోగించడం అనేది. సో దానికి సంబంధించింది ఇప్పుడు పప్పెట్ ద్వారా చెయ్యాలి. మనం మొదటి రోజు పప్పెట్ ద్వారా ఈ యాక్టివిటీని ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు మనకి కోతిబావ వచ్చాడు, కోతిబావ మీతోటి మాట్లాడుతున్నారు. పిల్లలు రెడీగా ఉండండి, మీకోసం కోతిబావ వచ్చాడు. కోతిబావ కొత్తగా కనిపిస్తున్నాడు చూడండి, మరి నున్నగా దుబ్బుకొని మంచిగా తయారై. పిల్లలు గుర్తుపెట్టారా, నేను కోతిబావను. గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చక్కగా స్నానం చేసి నున్నగా దుబ్బుకొని మంచిగా తయారయ్యాను. చూచారా ఎంత బాగా కనిపిస్తున్నాను. ఎందుకో తెలుసా, మన పక్క ఊరికి వెళ్తున్నా, అక్కడ ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు. ఎందుకో తెలుసా, నా ఫ్రెండును అభినందించడానికి వస్తున్నారు. నా ఫ్రెండు ఏం చేశాడంటే, ఆ ఊరిలో నా ఫ్రెండు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టాడు. మరుగుదొడ్డి తెలుసా, అందరూ మెచ్చుకున్నారు. అదే మరి, అందరూ మరుగుదొడ్డి కట్టించుకొని మూత్రము దొడ్డికి మంచిగా మరుగుదొడ్డిలోనే పోతున్నారట.
ఉన్నారు అదే మరుగు తొట్టి మరి మీరు ఎక్కడ పోతున్నారు పిల్లలు బయటనా తప్పు అలా చెయ్యొద్దు మా ఫ్రెండ్ చెప్పినాడు అట్లా బయట పోతే మలం మూత్రంలో ఉండే క్రిములన్నీ మన ఇంట్లోకి మన శరీరంలోకి చేరుకొని రోగాలు వస్తాయట చీచీ అట్లా ఎప్పుడు చెయ్యకూడదు ఇప్పుడు పల్ల ఊర్లో రోగాలు కూడా తగ్గిపోయాయట మంచిగా దొడ్డికి మరుగు దొడ్డిలోనే పోతున్నారు కదా అందుకని మరి రోడ్డు పక్కన పోతే ఏమైతుందో తెలుసా మనము నడిచినప్పుడు మన కాళ్ళకి అంటుకుంటుంది ఆ గలీజంతా మన ఇంటిలోకే వస్తుంది ఎండిపోయాక కూడా ఆ గలీజంతా గాలికి కొట్టుకొని గాలికి కొట్టుకొని ఇంటిలోకి వస్తుందట మళ్ళీ అదంతా మనం తింటుంటాం కదా తిండి కడుపులోకి పోతుందట అట్లా మనకు రోగాలన్నీ వస్తాయి తెలిసిందా మనకు కడుపు నొప్పి వస్తుంది జ్వరం వస్తుంది అబ్బా ఒకటే రోగాలు చీ మళ్ళీ మనము అట్లాంటి పని చెయ్యకూడదు అందుకే పిల్లలు మీరంతా మరుగు దొడ్డిలోనే మూత్రం పోయాలి మరుగు దొడ్డిలోనే దొడ్డికి పోవాలి సరేనా నేను చెప్పినట్టు చేస్తారా అలాగే చెయ్యాలి మళ్ళీ సరేనా ఇంకా దొడ్డికి పోయాక కూడా చేతులు శుభ్రంగా సబ్బు పెట్టుకొని కడగాలి చేతులు సబ్బు పెట్టుకొని శుభ్రంగా కడగాలి సరేనా మరి ఇప్పుడు నాకు టైం అవుతుంది మళ్ళీ నా ఫ్రెండ్ దగ్గరికి పోవాలి కదా పోయేస్తా మరి నేను చెప్పినట్టు చేస్తారు కదా సరేనా వెళ్తాను మరి టాటా పిల్లలు సో ఏం చెప్తుంది కోతిబావ ఏం చెప్పిండు మరుగుదొడ్డిలోనే మూత్రం పోవాలి మరుగుదొడ్డిలోనే దొడ్డికి పోవాలి బయట ఎక్కడా కూడా రోడ్డు పైన రోడ్డు పక్కన లేదా మన ఇంటి పక్కన లేదా ఇంకొకరింటి పక్కన ఎక్కడా కూడా పోకూడదు తెలిసిందా పిల్లలు నేను చెప్పింది అర్థమైందా కోతిబావ కూడా అదే చెప్తున్నాడు చీచీచీ అంటున్నాడు మీరంతా అలా చేస్తూ ఉంటే అంటే కోతిబావ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు చూస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారో ఓకేనా లోపల మీరు టాయిలెట్ లోపలే పోవాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పోయి వచ్చిన తర్వాత ఓకేనా సరే నెక్స్ట్ మనము యాక్షన్ సాంగ్ చూద్దాము పిల్లలు రెడీగా ఉండండి నిల్చోండి పాట విందాం పాడదాం డాన్స్ చేద్దాం కారం
ఓకే పిల్లల పాట వచ్చేసిందా? హై హై తీపి పాట నేర్చుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము. అది మనకి పూర్వగణితం. మనము 1 నుండి 5 అంకెలు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని కార్డ్స్ చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇన్ని కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని మనము లెక్కిద్దాము. తర్వాత మన దగ్గర అంకెలు ఉన్నాయి, ఈ అంకెలతోటి జతపరుద్దాం. సరేనా పిల్లలు? ఓకేనా? అయితే అంగన్వాడీ టీచర్స్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి యాక్టివిటీ దాంట్లో లేదు. మీరేమీ కాకపోతే ఏంటంటే పిల్లలు ఇది ఒకసారి మళ్ళీ పునఃసరణ అవుతుందని చెప్తూ ఉన్నాను. పిల్లలు ఇక్కడ ఏమేం కార్డ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక రహం కార్డ్స్ ఉన్నాయి, గుండ్రం కార్డ్స్ ఉన్నాయి కదా. ఇవి ఎన్ని కార్డ్స్ ఉన్నాయో లెక్క పెడదామా? పిల్లలు లెక్క పెట్టండి. 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి కార్డులు? 5 కార్డులు ఉన్నాయి కదా. మరి మన దగ్గర ఈ నెంబర్ కార్డ్స్ కూడా ఉన్నాయి, అవునా? ఇందులో ఇప్పుడు చెప్పండి, 5 ఎక్కడుంది? 5 కనిపిస్తుందా మీకు? ఓకే, ఇదేనా 5? వెరీ గుడ్. ఈ 5 తోటి జతపరుద్దామా మనము? సరే, నెక్స్ట్ ఇంకిక్కడ కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ లెక్క పెడదాం మనం ఇవెన్ని ఉన్నాయో. 1 2 3 ఓ, 3 ఉన్నాయి ఇందులో కార్డ్స్, 3 ఉన్నాయి. ఇక్కడ మరి మీకు 3 కనిపిస్తుందా పిల్లలు? ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి, కనిపించిందా? ఓకే, ఇదేనా 3? సరే, ఈ 3 తోటి మనం జతపరుద్దాం. సరే, నెక్స్ట్ మనము ఇక్కడ కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇవి ఏంటో లెక్క పెడదామా? 1 ఉంది, ఇది 1 ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అంకెలలో ఏది దేంతో జతపరచాలి చెప్పండి? 1 ఏది చెప్పండి, కనిపిస్తున్నాయా? 1 ఏది? ఇది కదా 1. సరే, 1 తోటి జతపరుద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కౌంట్ చేద్దాం, లెక్క పెడదాం. 1 2 3 4 4 కార్డులు ఉన్నాయి. మరి ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 4 ఎక్కడుంది? ఇది 4. మనము మొన్న 4 ఇలాగ నేర్చుకోలేదు కదా, మనము 4 ఇంతవరకే నేర్చుకున్నాం కదా, ఇక్కడ కలిపి లేదు. కొన్నిసార్లు మనకి పుస్తకాలలో కానివ్వండి, పేపర్ మీద కానివ్వండి, క్యాలెండర్లో కానివ్వండి, ఇలాగ 4 కనిపిస్తూ ఉంటుంది. అది ఇది 2 1 కాబట్టి మనం ఇక్కడ ఈ 4ని ఇక్కడ జతపరుద్దాం. మరి ఇంకా 2 మిగిలిపోయింది కదా, ఇక్కడ ఇవి కార్డ్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 2 కార్డ్స్. సో ఇది మనకి 2, కరెక్టేనా పిల్లలు? ఓకేనా? 2 తో జతపరుద్దాం. ఓకే,
ఈ విధంగా పిల్లలని కౌంట్ చేయడము, కౌంట్ చేసిన తర్వాత అంకెలకు సంబంధించిన ఆ కార్డులతోటి జతపరచడం అనేది చేయించవచ్చు. తల్లిదండ్రులు మీరు ఇంటి దగ్గర ఇలాగా పిల్లల చేత చేయించండి. నెక్స్ట్ మనము వర్క్బుక్లో జతపరచడానికి సంబంధించిన అంశం చూద్దాం. పాలపిట్ట పుస్తకాలలో 4 సంవత్సరాల పిల్లల కోసం ఇచ్చిన అభ్యసన దీపిక ఇది. అంకెలను జతపరచడము, ముందుగా సూచన చూద్దాం. 1 అంకెను గుర్తించమనాలి, 1 వేలిని చూపించమనాలి. 2, 3, 4, 5 అంకెలను కూడా గుర్తించి దానికి సరిపోయే వేలను చూపించమనాలి. ఆ తర్వాతనే అభ్యసన పత్రంలో జత చేయించాలి. పిల్లలు ముందుగా ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు, అంకెలు ఇచ్చారు, చూస్తున్నారా? 1 కనిపించిందా మీకు? 1 కదా. ఇక్కడ 1 వేలు ఎక్కడుంది పిల్లలు, చూస్తున్నారా? చూడండి చూడండి, ఎక్కడుంది 1 వేలు? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, వెరీ గుడ్. అలాగే 2 కదా, 2 వేళ్ళు మరి ఎక్కడున్నాయి పిల్లలు, చూద్దామా? మిగతా చిత్రాలు కూడా చూద్దాము. ఇదిగో ఇక్కడ 2 వేళ్ళు కనిపిస్తున్నాయి కదా, వెరీ గుడ్. ఇక్కడ 3 ఉంది కదా, మరి 3 వేళ్ళు ఎక్కడున్నాయి పిల్లలు చూడండి, చెప్పండి ఎక్కడున్నాయి 3 వేళ్ళు? ఇదిగో 1, 2, 3 వేళ్ళు కదా. తర్వాత ఏముంది అంకే 4, మరి 4 వేళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి పిల్లలు, కనిపిస్తున్నదా మీకు 4 వేళ్ళు? చెప్పండి ఎక్కడున్నాయి? 4, 4 వేళ్ళు, వెరీ గుడ్. ఇక్కడ 5 అంకే, మరి 5 వేళ్ళు ఎక్కడున్నాయి పిల్లలు, ఇక్కడున్నాయా 5 వేళ్ళు? 5 వేళ్ళు. ఇంకా పైన చూద్దాము, పైన కనిపిస్తుంది కనిపిస్తుంది, వెరీ గుడ్, ఇక్కడ కనిపించింది 5 వేళ్ళు, 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అంకెను చిత్రాలని కలుపుదాం. కలుపుదామా? 1 ఇక్కడ 1 వేలు కలుపుదామా? కలిపేద్దాం. 2, 2 వేళ్ళు ఇక్కడ 2 వేళ్ళు ఉన్నాయి కదా కింద, కలిపేద్దామా? రైట్, 2 కలిపేశాను. 3, 3 వేలు ఎక్కడున్నాయి, ఇంతమంది చూసాం కదా, 3, 3 వేలు. 4, 4 వేలు ఎక్కడున్నాయి, కింద ఉన్నాయి కదా, వెరీ గుడ్. ఇప్పుడు దీనికి 4 వేలకి కలుపుదాం. 5, 5 ఇక్కడ పైన 5 వేలు ఉన్నాయి కదా, కలుపుదామా? చాలా పైన ఉంది కదా, కలిపేశాం 5 వేలు. ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. ఓకే, సో ఇది మనకి పూర్వగణితానికి సంబంధించిన యాక్టివిటీ కానివ్వండి, అభ్యసన పత్రం కానివ్వండి. ఓకేనా? ఇప్పుడు మనము కథ చూద్దాం చూద్దాం, ఎందుకంటే మీకు ఈసారి బొమ్మలు చూపిస్తున్నాను నేను. పిల్లలు నిన్న మనము ఒక కథ విన్నాము, ఏం కథ చెప్పండి, ఒక్కసారి స్క్రీన్ మీద కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే బొమ్మలు చూసుకుంటే మనము కథ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి ఈ బొమ్మ చూడండి పిల్లలు, ఎవరు, ఆ పాప పేరేంటి, పాప ఏం చేస్తుంది, ఏమంటుంది పాప? వద్దు వద్దు అంటుంది కదా, పాప ముందు ఏముంది, ప్లేట్ ఉంది కదా, ప్లేట్లో ఏమేం పెట్టి ఉన్నాయి, అన్నం ఉంది, కూర ఉంది, ఇంకొకటి ఏదో ఆకుపచ్చ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆకుకూర. పాప అది ప్లేట్లో చూసుకుంటూ వద్దు వద్దు అంటుంది. వాళ్ళమ్మ పక్కన చూడండి, ఎవరు ఆమె, వాళ్ళమ్మ, వాళ్ళమ్మ పాపకి
అన్నము కూర ఆకుకూర అన్ని చేసి పెట్టింది కదా. పక్కన గిన్నెలో కూడా ఆకుకూర ఉంది, ఆ కూరనే పెట్టింది. పాప పేరేంటి చెప్పండి పిల్లలు, నిన్న గుర్తుందా మీకు పాప పేరు? సీత కదా. సీతను వాళ్ళ అమ్మ ఏమని పిలిచేది? చిట్టి తల్లి అని పిలిచేది. వాళ్ళమ్మ ఆకుకూర వండి పెడితే వద్దు నేను తినను అని మారం చేస్తూ ఉన్నది. అస్సలు తినకపోయేది ఆకుకూర అంటే, అస్సలు చిట్టి తల్లికి ఇష్టం లేదు. సరే ఇంకో బొమ్మ చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, సీత ఎక్కడికి వచ్చింది? బయట పెరటి తోటలోకి వచ్చింది. అక్కడ ఏం చూస్తూ ఉంది, ఏం కనిపిస్తూ ఉన్నది సీతకి? వాళ్ళ అమ్మ ఏం చూపిస్తుంది? ఏమో చూపిస్తుంది కదా, అక్కడ దానిపైన ఏవో నల్ల నల్లగా కనిపిస్తున్నాయి. ఏంటి అవి? గొంగలి పురుగులు కదా. గొంగలి పురుగులు చాలా ఉన్నాయి. అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ అన్ని గొంగలి పురుగులు ఉన్నాయి. ఏం తింటుంది గొంగలి పురుగు? ఆకులు తింటున్నది కదా. గొంగలి పురుగు చక్కగా ఆకులని తినేస్తా ఉంది. సీత వాళ్ళ అమ్మని అడిగింది, ఏం తింటుంది గొంగలి పురుగు, అదేంటి అది, గొంగలి పురుగు అంటే ఏంటో తెలీదు సీతకి. సీత వాళ్ళ అమ్మని అడిగింది. అడిగితే వాళ్ళమ్మ చెప్తుందన్నట్టు, అదిగో చూసావా గొంగలి పురుగు, నల్లగా గొంగలి పురుగు ఉంది కదా, అది చక్కగా ఆకుకూరలన్నీ తింటుంది. తోటకూర, పాలకూర, బచ్చలి కూర, ఏ కూర దొరికితే ఆ కూర తినేస్తుంది. ఆకుకూరలు దానికి చాలా ఇష్టం, రుచిగా ఉంటాయట, అందుకోసమే నల్ల గొంగలి పురుగు నల్లగా ఉంది కదా, అన్నీ దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో. సరే అది తింటా ఉంది, అది సీత చూసింది. నెక్స్ట్ ఇంకో బొమ్మ చూద్దామా. ఈ బొమ్మ చూడండి, ఏమేం కనిపిస్తున్నాయి? సీత ఎందుకు సంతోషంగా ఉంది? సంతోషంగా కనిపిస్తుంది కదా. వాళ్ళ అమ్మ ఏమో చూపిస్తుంది. ఆ పక్కన ఏం కనిపిస్తున్నాయి? సీతకు ఒక చిలుక ఎగురుతూ ఉంది. ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి కింద? ఇలాగా ఒక కొమ్మకు వేలాడుతూ ఉన్నాయి. ఏంటి అవి? కాయల్లాగా వేలాడుతున్నాయి కదా. అవన్నీ చూసారా, గూడు కట్టుకొని ఉంది. ఏమిటి గూడు కట్టుకొని ఉంది? గొంగలి పురుగు గూడు కట్టుకొని అక్కడ గొంగలి పురుగు కాస్త నెమ్మదిగా ఎలాగ మారిపోయింది చూసారా. ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ చూడండి ముందుది, అదిగో అక్కడ అలా ఉంది. దాని తర్వాత కొంచెం పెద్దగా అయ్యింది, ఎరుపు కలర్ కనిపిస్తుంది కదా, రెక్కలు వచ్చేసాయి చక్కగా, రంగురంగుల సీతాకోకు చిలుకలాగా ఎదిగిపోయింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నువ్వు ఆ గొంగలి పురుగు చక్కగా గూడు కట్టుకొని ఆకులన్నీ తిని అక్కడ వచ్చి పడుకొని కొద్ది రోజులకు ఇంత అందంగా రంగురంగుల సీతాకోకు చిలుకలాగా మారిపోయింది చూసావా అని చెప్పింది వాళ్ళమ్మ. అలాగా నువ్వు కూడా ఆకుకూరలు తింటే చక్కగా ముద్దుగా ఆరోగ్యంగా మంచిగా అలాగ సీతాకోక చిలుకలాగా తయారవుతావు అనేసి చెప్పింది. తర్వాత బొమ్మ చూద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది పిల్లలు? సీత ఏం చేస్తుంది? ఆకుకూర తినేస్తుంది కదా. చక్కగా ఎంత ఆకుకూర పెట్టేసుకొని మొత్తం ఆకుకూరనే తినేస్తుంది కదా. వెరీ గుడ్. సో ఏమైంది, గొంగలి పురుగును చూసి నేను కూడా సీతాకోకు చిలుకలాగా అందంగా తయారవ్వాలని చెప్పేసి సీత చక్కగా వాళ్ళమ్మ చేత ఆకుకూర వండించుకొని మంచిగా తింటుంది. ఇది కథ పిల్లలు. సో సీతాకోక చిలుక కథ. సరే నెక్స్ట్ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము, ఇంగ్లీష్ వర్క్ బుక్. సో ఈ యూకేజీలో ఈ లెటర్కి సంబంధించిన ఫస్ట్, ఎల్కేజీలో
ఈ లెటర్ కు సంబంధించిన ఫస్ట్ పేజ్ చూద్దాం. చరణ్ని ఎలా పరిచయం చేయాలో యాక్టివిటీ పుస్తకం ఎల్కేజీ పిల్లలది మొదటి అభ్యాసం ఇప్పుడు చూద్దాం. పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఈ ఈకి సంబంధించిన చిత్రాలను ఇక్కడ ఇచ్చారు, అవి ఏంటో పిల్లలకి పరిచయం చేద్దాం. పిల్లలు చూద్దాం రండి, ఇదేంటో? వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎగ్. చెప్పండి, ఎగ్. వాట్ ఈస్ దిస్? ఎరేజర్, ఎరేజర్. వాట్ ఆర్ దీస్ చిల్డ్రన్? ఐస్. వాట్ ఆర్ దీస్? ఐస్. What is this, children? Eagle, eagle. What is this? Envelope, envelope. What is this, children? Elephant, elephant. What is this, children? Engine, engine. ఇవన్నీ కూడా ఈకి సంబంధించిన చిత్రాలు అన్నమాట. Egg, eraser, eyes, eagle, envelope, elephant, engine. ఇప్పుడు రెండవ అభ్యాసన చూద్దాం. Say aloud the sound of the letter E. ఈ అక్షరానికి సంబంధించిన శబ్దాన్ని చూద్దాం. Elephant, a a a. Elephant, a a a. ఈ అక్షరానికి సంబంధించి శబ్దాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఈ అక్షర శబ్దం ఎ, ఈ అక్షర శబ్దం ఎ. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ ఎ ఎ ఎ అంటుందంట. ఎలిఫెంట్ ఎ ఎ ఎ, ఎలిఫెంట్ ఎ ఎ ఎ, ఎలిఫెంట్ ఎ ఎ ఎ, ఎ ఎ ఎ. ఈ అక్షర శబ్దము ఎ. మూడవ అభ్యాసన ఇప్పుడు చూద్దాం. ఇంట్రొడక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ ఈ. ఈ అక్షరం అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పిల్లలు, ఇది ఈ, ఇది కూడా ఈ. దీన్ని క్యాపిటల్ ఈ అంటాము, దీన్ని స్మాల్ ఈ అంటాము. మళ్ళీ చెప్పండి పిల్లలు, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. సే ఇట్ అగైన్, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. ఈ ఈ అక్షరాన్ని మీరు వార్తాపత్రికలో కానీ మ్యాగజైన్లో కానీ మీకు ఎక్కడైనా కనపడంగానే చూసి గుర్తుపట్టగలగాలి. దిస్ ఈజ్ లెటర్ క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. సో ఇది మనకి వర్క్ బుక్ సంబంధించింది ఎల్కేజీలో ఈ అక్షరం. నెక్స్ట్ మనము మామూలుగా మనము నిన్న మొన్న ఎఫ్ అక్షరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇంగ్లీష్లో ఎఫ్కు సంబంధించిన దాంట్లో మనము శబ్ద పరిచయం అయిపోయింది, ఆకార పరిచయం కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు దిద్దడం అనే యాక్టివిటీలోకి వెళ్దాము. అందులో విధానం వన్ అనేది ఇప్పుడు చూద్దాము. మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు, ఎంఎల్టీసీ ఇన్స్ట్రక్టర్ గారు తను ఫస్ట్ మెథడ్ చెప్తారు. రాసే విధానము ఈరోజు నేర్చుకుందాము. దీంట్లో మొట్టమొదటిగా అక్షరాలు నేర్చుకోవటంలో అక్షర శబ్ద పరిచయం గురించి నేర్చుకున్నాము, అక్షర ఆకార పరిచయం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అక్షరాలని దిద్దటం ఎలాగనో నేర్చుకుందాం. దీంట్లో మొట్టమొదటిగా ట్రేసింగ్, ట్రేసింగ్ అంటే దిద్దటం అన్నమాట. అది ఎలా చేయాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనకి ఒక పెద్ద ఎఫ్ అక్షరము ఇట్లాగ ఫ్లాష్ కార్డ్ మీద తీసుకోవాలి. చూసారు కదా ఎఫ్ అక్షరము, దీనికి డైరెక్షన్స్ ఉన్నాయి. డైరెక్షన్స్ అంటే దిశలు, ఎలా దిద్దాలి అనేటువంటి బాణపు గుర్తులు ఉన్నాయి ఇక్కడ. ఈ బాణపు గుర్తులు చూసారా ఎలా ఉన్నాయో చూడండి. మొదటి ఇక్కడ డాట్ పెట్టాను కదా, ఆ డాట్ నుంచి కిందకి, డాట్ అంటే చుక్క, ఆ చుక్క నుంచి కిందకి ఇలాగా మొదట కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ లైన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనము సెకండ్ లైన్కి వెళ్ళాలి. సెకండ్ ఇక్కడ రెండో నెంబర్ వేసింది, ఇక్కడ డాట్ పెట్టుంది, అక్కడ నుంచి బాణం గుర్తుంది చూసారా. ఈ చివర కంప్లీట్గా చేయాలన్నమాట. ఆ తర్వాత థర్డ్ది ఈ విధంగా, ఇక్కడ చుక్కుంది చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా ఆ బాణం గుర్తు ప్రకారం పెట్టాలి.
అయితే మనం ఈ అక్షరాన్ని దిద్దేటప్పుడు మనం ఈ రెండు వ్రేళ్ళని వాడతాము. చూపుడు వేలు మధ్యవేలు ఈ రెండు వేళ్ళని తీసుకొని ఈ బాణం గుర్తుల ప్రకారము దిద్దాలన్నమాట. చూడండి ఇక్కడ ఎఫ్ కదా, ఇలాగా మొదటి నుంచి చివరి దాకా. ఓకే, ఇది కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసాము. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ రాసింది కదా పైన ఇట్లా, సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసాము. మూడో స్టెప్ చూడండి, ఇక్కడ మధ్యలో బాణం గుర్తుంది చుక్క దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ విధంగా మూడో స్టెప్ కంప్లీట్ చేసాం. ఓకేనా, ఇట్లా ఫస్ట్ ఈ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఇలాగా కంప్లీట్ చేయాలి. ఈ పద్ధతి మాత్రం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనమాట. మొదటి కంప్లీట్ చేసిన తర్వాత రెండో స్టెప్కి వెళ్ళాలి, రెండో స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మూడో స్టెప్కి వెళ్ళాలి. సో ఈ విధంగా క్యాపిటల్ ఎఫ్ గురించి ఈ విధంగా దిద్దటం మనము నేర్చుకున్నాం. ఇది స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ కూడా అదే పద్ధతి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చుక్క నుంచి ఇట్లాగా బాణం గుర్తులు పెట్టుకుంటూ వచ్చారు. సో ఇక్కడ నుంచి చివరి వరకు మొదటిగా దిద్దాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి రెండు అనేసారు, ఇక్కడ స్టార్ట్ చేసి ఈ చివరి వరకు రెండో దిశ. సో మొదటి దిశలో ఎలా దిద్దాలో చూద్దామా. చూడండి మళ్ళీ చూపుడు వేలు, చూపుడు వేలు మధ్య వేలు ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టుకొని ఇలా తీసుకోవాలి. చూడండి మొదట ఆ చుక్క దగ్గర నుంచి మొదలు పెట్టాను, ఇలాగా ఇలాగా ఇలా 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 ఈ చివరి వరకు దిద్దాలి. దిద్దుతున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగా దిద్దాలి. ఓకే, మొదటిగా ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇలా దిద్దటం, రెండోది ఇలా దిద్దట. మరొకసారి మీకు ఈ ప్యాడ్ మీద పెట్టి చూపిస్తాను చూడండి. మొదట ఇక్కడ చుక్క ఉంది కదా, ఆ చుక్క నుంచి మొదలు పెడుతున్నాను చూడండి. ఇలా కంప్లీట్గా కింద దాకా దిద్దాలి. తర్వాత రెండో దగ్గర పైన అన్నమాట, ఈ విధంగా ఆ లైన్ కంప్లీట్ చేయాలి. తర్వాత మూడు మధ్యలో లైన్, ఇక్కడ పెట్టుంది కదా చుక్క, ఈ చుక్క నుంచి ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ఇది క్యాపిటల్ ఎఫ్ దిద్దటం. అలాగనే స్మాల్ ఎఫ్ కూడా చూడండి, ఇక్కడ చుక్క పెట్టుంది, అక్కడ నుంచి స్ట్రైట్గా కింద వరకు వస్తుంది కదా. అలాగా ఈ చూపుడు వేలు మధ్య వేలు రెండు పెట్టి దిద్దుతున్నాం చూడండి. ఇలాగా ఇలా దిద్ది ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత రెండోది ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి ఈ లైన్ కంప్లీట్గా దిద్దాలి. ఓకేనా, స్మాల్ ఎఫ్ క్యాపిటల్ ఎఫ్ దిద్దటం, బాణాల గుర్తుల ప్రకారము దిద్దటం నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం రెండవ మెథడ్ కూడా చూద్దాము. అయితే ఇది మనము అక్షరం మీద మనకు చింతగింజలు పెట్టడము యాక్టివిటీ కదా, రెండవ మెథడ్ చూద్దామా. అందులో ఎఫ్ అక్షరం మొదటి విధానం చూసాము. ఇప్పుడు రెండవ విధానంలో పిల్లవాడికి మనము అక్షరంపై చింతగింజలు కానీ పెట్టమని లేకపోతే చింతగింజలు అతికించమని చెప్పాల్సి ఉంటుంది. అయితే పిల్లవాడికి మనం పెద్దగా వ్రాసిన అక్షరం కార్డుని ఇచ్చి పిల్లవాడికి దానిపైన గింజలు అతికించమని కానీ గింజలు పేర్చమని చెప్పాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనము క్యాపిటల్ ఎఫ్ ఎలా వ్రాసారో చూద్దాము, వ్రాసే విధానం చూద్దాము. అయితే ఈ క్యాపిటల్ ఎఫ్ పెద్దగా వ్రాసి ఉన్న కార్డును ఇలాంటిది ఒకటి తయారు చేసుకొని పిల్లవాడి చేతికి ఇవ్వాలి. దీనిపైన పిల్లవాడిని చింతగింజలు పెట్టమని చెప్పాలి. ఇలా పెద్దగా వ్రాసి ఉన్న కార్డు పైన పిల్లవాడిని చింతగింజలు పెట్టమని చెప్పినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు పైనుంచి కిందికి ఇది మొదటిది స్టెప్, తర్వాత రెండో స్టెప్ ఇక్కడి నుంచి ఇటు, తర్వాత మూడో స్టెప్ ఇక్కడి నుంచి ఇటు. అయితే ఈ కార్డు పైన బాణం గుర్తులు లేవు
బాణం గుర్తులు లేకుండా ఉన్న కార్డు నుంచి పిల్లవాడికి వ్రాయటం అలవాటు చేయాలి. కాబట్టి మనము ఇలాంటి కార్డు ఇచ్చాము. ఇప్పుడు చింతగింజలు ఎలా పెట్టాలో చూద్దాం. ఇలా ఒక్కో గింజ ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి పైనుంచి కిందికి కాబట్టి ఇలా పెట్టాలి. దాని తర్వాత రెండో స్టెప్ ఇక్కడి నుంచి ఇటు. ఇది క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అంటూ పిల్లవాడికి మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ పిల్లవాడిని పెట్టమని చెప్పాలి. ఇది రెండో స్టెప్ అయిపోయిన తర్వాత మూడో స్టెప్ ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పాలి పిల్లవాడికి. క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అంటూ పిల్లవాడి చేత అనిపిస్తూ ఇక్కడ పెట్టమని చెప్పాలి. ఇది క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అంటూ పిల్లవాడి చేత మళ్ళీ మళ్ళీ అనిపించాలి. ఇది స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ అంటూ పిల్లవాడి చేత మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఇలా చింతగింజలు అతికించడం కానీ పేర్చమని కానీ చేయించాలి. సో ఈ మూడవ విధానంలో మనకి శాండ్ పేపర్ మీద దిద్దడము, ఎఫ్ అక్షరాలకు సంబంధించిన శాండ్ పేపర్స్ తయారు చేసుకొని దానిపైన దిద్దడం చూద్దాం. మరి అక్షరం దిద్దడంలో మూడవ విధానం మనం ఇప్పుడు చూద్దాం. మూడవ విధానం పిల్లవాడిని ఇసుక కాగితంపై అక్షరాన్ని దిద్దించడం. దానికై మనం ముందుగా తయారు చేసుకున్న ఇసుకతో తయారు చేసుకున్న అక్షరాన్ని కార్డుని పిల్లవాడి చేతికి ఇచ్చి పిల్లవాడిని దిద్దించాలి. ఇప్పుడు మనము క్యాపిటల్ ఎఫ్ ఎలా దిద్దించాలో చూద్దాం. ఇలా పెద్దగా అక్షరాన్ని తయారు చేసుకుని ఇసుకతో మనము పిల్లవాడి చేతికి ఇచ్చి పిల్లవాడికి మనం దీనిపై దిద్దించాలి. దిద్దించడానికి మనం ముందుగా చెప్పుకున్నట్టు మొదటి స్టెప్ ఇక్కడి నుంచి కిందికి వస్తుంది కాబట్టి పైనుంచి కిందికి ఇలా నిలువు గీత స్టాండింగ్ లైన్. దాని తర్వాత రెండవ స్టెప్ ఇక్కడి నుంచి ఇటు, ఇది రెండవ స్టెప్. తర్వాత మూడవ స్టెప్ ఇక్కడి నుంచి ఇటు, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అంటూ పిల్లవాడికి అంటూ దిద్దించాలి. ఇలా పైనుంచి కిందికి ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. ఇలా చాలాసార్లు దిద్దించడం వలన పిల్లవాడికి ఆకారం తన మెదడులో పటిష్టం అవుతుంది. ఇలా ఇది స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ని కూడా పిల్లవాడికి చూపుడు వేలు మధ్య వేలుతో ఇలా దిద్దించాలి. సో మొదట మనం మొదట ఇక్కడి నుంచి ఒకటి అనుకున్నామండి. ఇక్కడి నుంచి వ్రాసే విధానంలో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి పైనుంచి కిందికి ఇలా ఇలా అని ఇలా దిద్దించాలి పిల్లవాడికి. ఇది మొదటి స్టెప్. తర్వాత రెండవ స్టెప్ ఇక్కడి నుంచి ఇటు, స్మాల్ ఎఫ్ అంటూ పిల్లవాడికి చెబుతూ మళ్ళీ మళ్ళీ దిద్దించాలి. ఇలా పైనుంచి కిందికి ఇలా అడ్డంగా, పైనుంచి కిందికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు, స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ అంటూ పిల్లవాడికి దిద్దించడం వల్ల పిల్లవాడికి ఆకారం అనేది మెదడులో బాగా గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇది క్యాపిటల్ ఎఫ్ అండ్ స్మాల్ ఎఫ్. పిల్లలు అందరు నిల్చోండి, టీచర్లు అందరు నిల్చోండి, ప్రతి ఒక్కరూ నిల్చోవాలి. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెలలో యోగా చేద్దాం. చూసుకుంటూ మీరు కూడా యోగా చేయాలి. సెప్టెంబర్ నెలలో ఉన్న ఆసనాలని చూద్దాం. సెప్టెంబర్ నెలలో ఉన్న ఆసనాలు చేయడానికి జూలై నెల ఆసనాలు ఒకసారి చేసిన తర్వాత చేయాలి. వెన్నెముక కదలికలు. మరి యోగా చేసే ముందు ప్రార్థన చేయాలి. రెండు చేతులను పక్కకు ఉంచి నమస్కార భంగిమలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చెప్పాలి. ప్రార్థన. ఓం సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు వచ్చేసి కళ్ళ మీద నుంచి మెల్లిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు మొదటి విధానము చూద్దాం. సమస్థితిలో నిలబడాలి. రెండు చేతులను పైకెత్తి గాలి తీసుకుంటూ మెల్లగా వీలైనంత వెనుకకి వంచాలి. ఇలా రెండు మూడు సెకండ్ల తర్వాత స్ట్రైట్గా నిటారుగా రావాలి. మోకాళ్ళను
స్ట్రైట్గా ఉంచి ఇలానే ముందుకు వంగాలి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. మోకాలు రెండు స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళ దగ్గరికి ఉండాలి, ముందుకు వంగాలి. నాలుగు నుండి ఐదు సెకండ్లు ఉన్న తర్వాత మెల్లిగా పైకెత్తి విశ్రాంతి బంధంలోకి రావాలి. మళ్ళీ చూద్దాం. రెండు చేతులను పైకెత్తాలి. వన్, మెల్లిగా గాలి తీసుకుంటూ వెన్నెముకను వెనుకకి వంచాలి. చేతులు పైకి తీసుకురావాలి, మోచేతులు స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచి కాళ్ళు దగ్గరగా ఉంచి గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఎంతవరకు ముందుకు వంచగలిగితే అంతవరకు వెన్నుముకను ముందుకు వంచాలి. నాలుగు నుండి ఐదు సెకండ్లు ఉన్న తర్వాత మెల్లిగా రెండు చేతులు పైకి తీసుకువచ్చి విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇలా రెండు నుండి మూడు రౌండ్లు చేయాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. సమస్థితిలో ఉండాలి, రెండు చేతులు పైకెత్తాలి, గాలి తీసుకుంటూ వెనుకకి వీలైనంత వెనుకకి వంచాలి, అలానే వీలైనంత ముందుకు వంచాలి. మోకాలు రెండు స్ట్రైట్గా ఉండాలి, మోకాలని వంచకూడదు. ఇలా నాలుగు నుండి ఐదు సెకండ్లు వండిన తర్వాత మెల్లిగా రెండు చేతులు పైకెత్తి విశ్రాంతి బంధంలోకి రావాలి. ఇప్పుడు రెండవ విధానం పక్కకు తిప్పడం. వెన్నెముకను పక్కకు తిప్పడం. రెండు కాళ్ళను కొంచెము దూరంలో ఉంచాలి. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. తల నిటారుగా ఉండాలి. పొజిషన్ వన్. ఇప్పుడు ఎడమ చేతి వెళ్ళను కుడి భుజం మీద ఉంచాలి. కుడి చేతిని మెల్లిగా కుడి వైపుకు తిప్పాలి. కుడి చేతి వెళ్ళను చూడాలి. మోచేయి స్ట్రైట్గా ఉండాలి. ఊపిరి బిగబట్టకుండా శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. నాలుగు నుండి ఐదు సెకండ్లు ఉండిన తర్వాత కుడి చేతిని మెల్లిగా కుడి భుజానికి సమాంతరంగా తీసుకువచ్చి విశ్రాంతి బొమ్మలోకి రావాలి. అలానే వెన్నెముకను ఎడం వైపు తిప్పడం. సమస్థితి నుండి కుడి చేతి వెళ్ళని, ఎడమ చేతి వెళ్ళని, చేతులని భుజాలకు సమాంతరంగా ఉంచాలి. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచాలి. కుడి చేతి వెళ్ళని ఎడమ భుజము మీద ఉంచాలి. మెల్లిగా ఎడమ చేతిని ఎడం వైపు, ఎడమ చేతి వేళ్ళను చూస్తూ వెన్నెముకను ఎడం వైపు తిప్పాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. గాలి వదులుతూ ఎడం వైపు రావాలి. తర్వాత శ్వాస సాధారణము. మోచేతి స్ట్రైట్గా ఉండాలి. మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. వెన్నెముకను కుడి పక్క ఎడం పక్క పక్కకు తిప్పడం. సమస్థితి నుండి రెండు చేతులు భుజాలకు సమాంతరంగా ఉంచుతూ కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచాలి. ఎడమ చేతి వెళ్ళని కుడి భుజము జాయింట్ మీద ఉంచి మెల్లిగా కుడి వైపు తిప్పాలి. కుడి చేతి వేళ్ళను చూడాలి. ఇలా శ్వాస సాధారణం చేసి నాలుగు నుంచి ఐదు రౌండ్లు, ఐదు సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. అలానే ఎడమ వైపుకి రెండు చేతులను పక్కకు ఉంచి కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి
రెండు మూడు అడుగుల దూరం ఉంచాలి. కుడి చేతివేళ్లను ఎడమ భుజం మీద ఉంచి మెల్లిగా ఎడమ వైపు తిప్పాలి. ఎడమ చేయి ఎడమ భుజానికి సమాంతరంగా ఉండాలి. ఇలా శ్వాస సాధారణం చేస్తూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాధారణ స్థితిలోకి రావాలి. ఇలా ప్రతిరోజు ఈ ఆసనాలను చేయాలి. ధన్యవాదాలు. ఓకే, అల్వాల్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న సంధ్యారాణి తను. ఇప్పుడు మనము తెలుగు అక్షరాలలో ఏ అక్షరము శాండ్ పేపర్ మీద ట్రేసింగ్ ఎలా చేయాలి, దిద్దడం ఎలా చేయాలి అనేది చూద్దాము. నిన్న మనం ఫస్ట్ అండ్ సెకండ్ మెథడ్ చూసాము, ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాము. ఏ అక్షరము తెలుగు విధానం మనం ఇప్పుడు చూద్దాం. మూడో విధానం ఇసుక కాగితంపై పిల్లవాడి చేత దిద్దించడం. దానికై మనం పెద్దగా ఒక కార్డు పైన ఇసుక కాగితం ఏదైనా కట్ చేసుకున్నది కానీ లేకపోతే ఇసుక పోసి తయారు చేసుకున్న పెద్ద కార్డు తీసుకొని పిల్లవాడికి దానిపైన దిద్దించాలి. ఇప్పుడు మనము ఏ అక్షరము ఇసుక కాగితంపై ఉన్నది తీసి ఎలా దిద్దించాలో చూద్దాం. ఇలా పెద్దగా కార్డు పైన ఏ అక్షరం రాసి గమ్ము పోసి దానిపైన మనము ఇసుక జల్లితే ఇలా ఏ అక్షరం చక్కగా మనకు తయారవుతుందండి. ఈ ఇసుక కాగితంపై పిల్లవాడి చేత దిద్దించండి. మళ్ళీ మళ్ళీ దిద్దించడం వలన పిల్లవాడికి స్పర్శగ్రాహకాలు చర్మంలో ఉంటాయి కాబట్టి తద్వారా పిల్లవాడికి మెదడులో ఆకారం అనేది ముద్రించబడుతుంది. సో ఇప్పుడు మనము దిద్దే విధానం చూద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ నుంచి మొదటి స్టెప్ అనుకున్నామండి, ఇక్కడ ఒకటి అని చెప్పుకున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టాలి. ఇలా పిల్లవాడికి ముందు ఇలా ఇక్కడ వరకు ఇది మొదటి స్టెప్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి రెండవ స్టెప్. సో ఇక్కడి నుంచి ఇలా పిల్లవాడి చేత దిద్దించండి. ఇలా మళ్ళీ ఒకసారి దిద్దామండి. ఇక్కడి నుంచి ఇది ఒకటి, ఇది మొదటి దశ, మొదటి స్టెప్. తర్వాత ఇక్కడి నుంచి రెండవ స్టెప్ అండి. ఇలా ఇలా మళ్ళీ మళ్ళీ దిద్దించండి పిల్లవాడికి. మళ్ళీ మళ్ళీ దిద్దించడం ద్వారా పిల్లవాడికి అక్షరం బాగా అర్థమవుతుంది. మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడం వల్ల పిల్లవాడికి చూడటానికి అక్షరాలు వ్రాసే విధానంలో కూడా చక్కగా వ్రాయగలుగుతాడు. చూడగానే పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ బాగా ఉంది అనే మనకు ఇంప్రెషన్ కూడా కలుగుతుంది. సో పిల్లలు చూసారా ఏ ఎలా రాయాలో? తల్లిదండ్రులు మీరందరూ కూడా పిల్లలకి ఆ విధంగా నేర్పించండి. అంగన్వాడీ టీచర్స్ కూడా మీరు దయచేసి ఎలాగ నేర్పించారో అలాగ నేర్పించండి. ఇప్పుడు ఎలాగ చూసారో అలాగే నేర్పించండి. సో ఈరోజు కార్యక్రమాలు ఇక ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.